అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గోరింట గ్రామంలో స్వచ్ఛందంగా యువకులందరూ కలిసి నవసేన సంస్థ ఆధ్వర్యంలో విస్తృత మెగా వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. స్త్రీమూర్తి ఔన్నత్యం గుర్తు చేస్తూ ప్రపంచంలో ఏ దేశాన్ని కూడా స్త్రీతో కలిపి చెప్పరని, కానీ ఒక్క భారతదేశాన్ని మాత్రమే భారతమాత అని చెప్పి పిలుస్తామని, అదే మన దేశంలో ఉన్న స్త్రీమూర్తులందరికీ మనం ఇచ్చే అత్యంత గౌరవమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరింట గ్రామంలో గల నిరుపేద కుటుంబాలకు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు, మహిళలు, అన్ని రకాల వ్యాధిగ్రస్తులకు కాకినాడ బ్లూరే ఆసుపత్రి వారి వైద్య బృందం పర్యవేక్షణలో రక్త పరీక్షలు మరియు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా వ్యాధికి సంబంధించిన మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిఐ జయకుమార్, ఎస్ఐ ఏ బాలాజీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి, స్త్రీల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా బ్లూరే ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణారెడ్డి, సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ రాజ్ కుమార్లు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా తమ వంతు సాయం ఈ సంస్థ ద్వారా అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోరింట్ నవసేన వ్యవస్థాపకులు కర్రి సునీల్, అధ్యక్షులు కర్రి అర్జున్, పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు కర్రి వీర్రాఘవులు, కర్రి సత్యనారాయణ, బర్రే రామగోవిందు, బర్రే నాగేశ్వరరావు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఫ్రెండ్స్ టు సపోర్ట్ సెక్రటరీ గుమ్మల శివప్రసాద్ మరియు యువసేన ట్రస్ట్ అధ్యక్షులు సతీష్ కు నవసేన గోరింట తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీనిలో భాగంగా సచివాలయ మహిళా సిబ్బందిని, ఆశా వర్కర్లను మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించారు. అలాగే ఈ రోజున మరి వైద్య చికిత్స వైద్య టెస్టులు చేసుకునే రావడానికి వచ్చిన మీరు అందరూ కూడా మహిళలకి, అలాగే వృద్ధులు మన వృద్ధులంటూ కోపం వస్తారనమాట, పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రేపు జరగబోతుంది, దాన్ని పురస్కరించుకుని నిన్న మా ఆఫీస్ కి మన మీ మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీ మనవాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఇలాగ మా గ్రామంలో మా పెద్దలందరూ మేము రక్షించుకోవాలి, వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళ ఆయు ప్రమాణాన్ని ఇంకా పెంచాలని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. ఈ ప్రోగ్రామ్ అంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎలక్షన్స్ మాకు విపరీతమైన హెక్టిక్ డ్యూటీలు కూడా రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో ఈ టైం షెడ్యూల్ కూడా కొన్ని ఇంపార్టెంట్, అయినా సరే ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు మొట్టమొదటిగా కొంతమంది కుర్రలు ఇందాక చెప్పారు మిత్రులు, అన్ని రకాల సెక్టర్ పీపుల్ ఇందులో ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, కష్టపడే ఉన్నారు, ఇలా ఉన్నారు కాబట్టి నాకు నిజంగా ఎంత స్ఫూర్తిగా అనిపించి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి నేనే వాళ్ళకి గైడ్ చేసి ఈ రకంగా రక్షణ చేస్తే బాగుంటుందని. అలాగే ఈ కార్యక్రమాన్ని నిజంగా నా సొంత కార్యక్రమంగా నేను ఫీల్ అయ్యా. ఎందుకు అంటే ఈ కార్యక్రమం యొక్క విధిలో రావాలని వాళ్ళు ఫిజికల్ గా రాలేకపోవచ్చు, కానీ ఆర్థిక సహాయం ఇవ్వచ్చు, ఇక్కడ ప్రజెంట్ గా ఉండొచ్చు, వారికి వారికంటే నైక్ ఇప్పుడే చెప్పారు ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు, ఆర్థిక సహాయం చేసే కెపాసిటీ లేకపోవచ్చు, కానీ ఎక్కడో ఉన్న వాళ్ళు వీళ్ళ ద్వారా చేసుకునే ఈ కాన్సెప్ట్ బాగుంది. అందరూ ఉంటాం కాదు, ప్రజెన్స్ లేకపోయినా వాళ్ళ అనుకున్న ఏదో నెరవేర్చడానికి ఆ యూనిట్ ఉపయోగపడుతుంది, చాలా సంతోషంగా ఉంది. అందులోనూ ఏదో ఒకటి వేశారు లేకపోతే కూడా ఏదో చెట్లు నాటించారు అన్న దానికి కాకుండా ఈ మెగా హెల్త్ క్యాంపులను పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పల్లెటూళ్ళలో మనకు తెలియదు కదా, మన తాతలు పండుగలు వాళ్ళు చూస్తున్నారు ఏమొచ్చినా ఇప్పటికి పంటి రేపు వస్తే ఏదో సీతాఫలం వారు పెట్టుకున్నాంలే అనుకుంటారు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకోరు. అంటే ఒకటి బతకమని కాదు, అక్కడ దాకా వెళ్తాము, ఎందుకు వెళ్ళాలి, టైం వేస్తూ ఎప్పుడో వచ్చేసి ఉంది కదా అన్న కాన్సెప్ట్ ఒకటి, అది పాడైపోయేంత వరకు కూడా పట్టించుకొని మనస్తత్వం మంది. అంటే ఒక పనినే కాదు ప్రతి విషయం కూడా, ఇంత లేడీస్ని పెట్టుకోవడానికి చాలా ఉంటాయి, మన తెలివిని చాలా మనిషి పైకి చెప్పుకోవాలని ఉంటాయి.